పార్టీ అధ్యక్ష ఎన్నిక అసలు ఇప్పుడు జరుగుతుందా జరగదా మాకు ఇన్ఫర్మేషన్ లేదు ఒకవేళ జరిగితే పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుంది అనేది కూడా పార్టీ నిర్ణయించిన అప్పుడే కదా తెలిసేది మనకు కాబట్టి ఇంత ముందస్తుగా చెప్పేంత పరిస్థితి లేదు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకేం లేదు అంటే ఈటలరాయందరు ఒకవేళ అధ్యక్ష పదవినిస్తే రాజాసింగ్ డైరెక్ట్ గానే వ్యతిరేకిస్తున్నాడు ధర్మాన్ని నమ్మిన వారికే ఇవ్వాలి అని అంటే ఈటలరాయందరు కాదు లెఫ్ట్ నుంచి పరోక్షంగా విమర్శలు అంటే ఇద్దరు కూడా మా పార్టీ నాయకులే కాబట్టి ఇవాళ మా పార్టీ నాయకుల సంబంధించినటువంటి వ్యాఖ్యల పైన ఇంకొక కార్యకర్తగా మా పార్టీ సంబంధించింది మేము దాని పట్ల ఏ జడ్జ్మెంట్ కూడా మేము మాట్లాడకూడదు మేము మా ఒపీనియన్స్ అనేటువంటివి అక్కడ అవసరం లేదు మా పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యం ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా అంటే అధ్యక్షుల ఎన్నికైనా ఏదైనా కూడా కేంద్ర జాతీయ పార్టీ చూసుకుంటుంది కాబట్టి దాని గురించి మేము కామెంట్ చేయటం అనేటువంటిది మంచిది కాదు ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అవుతుంది మేడం హోమ్ వాణిజ్యం అడ్మినిస్ట్రేషన్ అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన నేను పదితల రావణాసురుని అనుకుంటున్నారు ఆయన దగ్గర పెట్టుకున్న డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అంత అస్తవ్యస్తంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి పుస్తకాలు ప్రింట్ చేస్తే దానిపైన మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు కదా నేనే విద్యాశాఖ మంత్రి మరి నీ పేరే కొట్టించుకోకపోతే అంటే యు ఆర్ ద ఫెయిర్ మినిస్టర్ అన్నట్టే కదా పుస్తకాల మీద విద్యాశాఖ మంత్రి అంటే సబితా రెడ్డి గారి పేరుతో రాష్ట్రం డిస్ట్రిబ్యూట్ అయినాయి బుక్స్ మళ్ళీ ఇలా నేనే విద్యాశాఖ మంత్రిని నేను పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రిని నేను ఉండకూడదా అని అంటే మరి మీరు ఉండాలి అంటే మీ పేరు మీ పుస్తకాల మీద కొట్టించుకునే పరిస్థితి లేదు మీకు అంటే మీకు పర్యవేక్షణ ఏమున్నట్టు ఏమున్నట్టు వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఎంత క్రైమ్ పెరుగుతుంది ఎంత క్రైమ్ పెరుగుతుంది మొన్న ఒక చెంచుమైలపైన అత్యాచారం ఆరేళ్ల పిల్లల పైన అత్యాచారం కొట్టి చంపి కదండి భూతగాథలలో వల్ల రెండు గంటలైనా కూడా నారాయణపేటలో రెండు గంటలైనా కూడా పోలీసులు వెళ్ళలేని పరిస్థితి పోలీస్ స్టేషన్ లేకపోతే ఎఫ్ఐఆర్లు నమోదు కాని పరిస్థితి ఈ యాక్సిడెంట్లు మర్డర్లు స్టాబింగ్లు ఇవాళ కత్తితోటి పొడిచి చంపే పరిస్థితి మెదక్లో జరిగినటువంటి గొడవ మత మత గొడవలు మత కల్లోలాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి పర్యవేక్షణ చేసేటటువంటి వాళ్ళు లేకపోతే జరుగుతాయి అంటే మీరే హోమ్ మినిస్టరు మీరే విద్యాశాఖ మంత్రి మీరే పరిశ్రమల శాఖ మంత్రి మీరే ఇంకేదైనా ఉన్నాయా వారే వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి వారే ముఖ్యమంత్రి అన్ని వారే మరి ఏ మిగిలిన శాఖలు చూసే ఇవాల లేదు సమయం ఉంటే మరి చూడు మరి మీరే నాలుగు తలకాయలు పెట్టుకొని చూడు చంద్రబాబుతో పోటీ పడి పని చేస్తా అంటున్నాడు మళ్ళీ ఎందుకు మళ్ళీ మళ్ళీ వాళ్ళ మాజీ భాషను గుర్తు చేసుకుంటున్నాడా సరే అది వారి వ్యక్తిగతమైనటువంటి అంశము చంద్రబాబు నాయుడు గారితో పోటీపడి పని చేస్తా అంటే వారి దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా గుడ్ అడ్మినిస్ట్రేటర్ అనేటువంటి నమ్మకం ఉండి ఉండవచ్చు కాక సరే మీరు ఎవరితో ఉన్నా పోటీపడి పని చేయండి కానీ ఆ ఫలితాలు ఇక్కడ కనిపించేటట్టు చేయండి అంటే పోటీపడి పుస్తకాలలో మాజీ ముఖ్యమంత్రి పేరు పోటీపడి తెలంగాణ రాష్ట్రంలో క్రైమ్ రేటు పెంచి ఈ విధంగా చేయడం అనేటువంటిది కరెక్ట్ ఫైనల్గా చెప్పండి మేడం మన రాష్ట్ర రాజకీయాలు కాదు ఏపీ రాష్ట్ర రాజకీయాల ఫలితాల గురించి ఎట్లా రాణిరుద్రం ఎట్లా పొలిటీషియన్ గా ఒక జర్నలిస్ట్ గా ఎట్లా విశ్లేషిస్తారు ఏపీ రాష్ట్ర రాజకీయ ఫలితాలు అనంటే ప్రజలు భిన్నమైనటువంటి తీర్పులు చాలా సందర్భాల్లో ఇస్తారు మీరు పక్క రాష్ట్రం తమిళనాడు చూడండి ఇప్పుడు కంటే కూడా ఇంకా ఒక జయలలిత గారు బతుకున్నప్పుడు ఆ టైం కరుణానిధి గారి టైం వాళ్ళు కొట్లాడుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఒకసారి డిఎంకేకి ఇస్తే ఒకసారి మొత్తం మొత్తం ఏఐడిఎంకేకి ఇచ్చేవాళ్ళు ఒక ఐదు సీట్లు మాత్రమే అధికార పార్టీకి గెలిచి మిగిలిన మొత్తం ప్రతిపక్ష పార్టీకి వచ్చింది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు అయ్యేసరికి మళ్ళీ ఏఐడిఎంకే నుంచి వీళ్ళు ఒక ఐదు స్థానాలు మాత్రమే గెలిచి మళ్ళీ మొత్తం డిఎంకేకే వచ్చి అంటే ఒకసారి ఒక ఒకరికి అవకాశం ఇస్తే రెండోసారి మొత్తం గంపగుతగా ప్రజలు చెవులే చెప్పుకున్నట్టు పక్కోళ్ళకి ఇచ్చేవాళ్ళు అంటే ప్రజల తీర్పు చాలా భిన్నంగా ఉంటుంది ఒక్కొక్కసారి నమలేని విధంగా కూడా అంటే ఆంధ్రంలో ఉన్నటువంటి ప్రజలు వారు కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు ఒక గాలి వీచింది అనేటువంటిది మీకు ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రిజల్ట్ బట్టి చూస్తే తెలుస్తుంది ఏపీ లాంటి చోట బీజేపీ గాలి ఏపీ లాంటి చోట పవన్ కళ్యాణ్ గత పది సంవత్సరాలుగా వారు ప్రజల్లో నిత్యం ఉండడము పోరాటం చేసేటటువంటి పద్ధతి వారికి వారిని వారి కృషిని కూడా పబ్లిక్ అక్కడ గుర్తించడము ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో చంద్రబాబు నాయుడు గారి విజన్ సో ఈ అన్నీ కూడా కలుపుకుంటే ప్రజలకి ఆ కూటమిని గెలిపించాలి ఒకటి అనేటువంటి భావనలో వాళ్ళు ఓట్లు వేసి ఉండవచ్చు అధికారంలో ఉన్నటువంటి జగన్ గారి పట్ల వారి పరిపాలన పట్ల కూడా కొంత విముఖత ప్రజలకు వచ్చింది అనేటువంటిది ఆ రిజల్ట్ ను బట్టి చూస్తే తెలుస్తుంది మనకు అంటే చాలా నియోజకవర్గాల్లో బాగా విపరీతమైన తేడా మార్జిన్ చాలా ఎక్కువతో ఓడిపోయారు చాలా ఎక్కువతో ఓడిపోయారు అంటే పబ్లిక్ వన్ సైడ్ అయిపోయారు అనేటువంటి దానికి ఆ రిజల్ట్స్ నిదర్శనం అంటే ఫార్టీ పర్సెంట్ వచ్చినా కూడా వన్ ఫిఫ్టీ వన్ నుంచి పదకొండు రావడం అనేది జరుగుతున్న ఎక్కడ జగన్ ఓటర్ను అంచనా వేయలేకపోయాడు అది ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులను అడిగితే అది వాళ్ళు బాగా చెప్పగలుగుతారు మాట థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ